హలో అండి, నేను అరుణ అనందగిరి. ఇక ఈ వీడియో అయితే పోయిన సండే రోజుది. వీళ్ళందరూ కూడా సమాశ్రయణం కోసం వచ్చిన వాళ్ళే. అంత టోటల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కూడా సమాశ్రయణం కోసం వచ్చిన వాళ్ళే. అయితే సమాశ్రయణం అంటారు, లేకుంటే శంఖుచక్రధారణ అంటారు, చక్రాంగణం అని కూడా అంటారు. అంటే జబ్బుల మీద కూడి ఎడమ రెండు జబ్బుల మీద శంఖు చక్రం వేస్తారు. వైష్ణవ మత ని స్వీకరించినట్టుగా ఒక దీక్షలాగా భావించి స్వీకరించడం ఉంటుంది. అయితే దీనికైతే సింపుల్గా నాకు తెలిసినంత మందం మార్నింగ్ మనం లేవడంతో బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వెంటనే తీర్థం తీసుకున్నట్టు ఉంటుంది. తీర్థం తీసుకొని ఇప్పుడు వాళ్ళు చెప్పే మంత్రం అష్టాక్షరి మంత్రం, మూడు మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాలను ఉచ్చరించిన తర్వాతనే తీర్థం తీసుకొని మన దినచర్య ప్రారంభించడం ఉంటుంది. కొన్ని సడలింపులలో భాగంగా తీర్థం తీసుకొని టీ మందం తాగచండరు. బ్రేక్ఫాస్ట్ మాత్రం స్నానం చేయండి, తాగద్దు తినద్దు, ఓన్లీ వాటర్ అయితే తాగచ్చంటారు. ఇంకొకటి నాన్ వెజ్ అట్లాంటివి అసలు తినద్దు అనేది ఈ శంఖుచక్ర ధారణ చేస్తే అట్లా ఉండాలి నియమాలతోటి. విష్ణు భక్తుల్లాగా ఉండాలి. ఇది మళ్ళీ ఒక కొత్త జన్మ స్వీకరించినట్టుగానే అంటారు. అయితే ఇది ఎప్పటి నుండో నేను వేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉండే. ఇక ఫస్ట్ అయితే ఇది రామానుజ స్వామి ప్రారంభించినట్టుగా అయితే నాకు తెలుసు. మధ్య రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు సేవకి వెళ్ళినాం కదా, అప్పుడు నేను రామానుజుల వారిది బుక్ చదివిన. ఇక తర్వాత ఎందుకో వేయించుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండే, వేయించుకుందామని వెళ్ళిన. అయితే ముందుగైతే మనం అక్కడికి వెళ్ళి ముందు రోజు 2 డేస్ ముందు అక్కడ ఫామ్ ఇస్తున్నారు అందరూ. ఇది ఏంటిదని చూసిన, చూసిన తర్వాత సమాశ్రయణం అని ఉంది. సరే ఫామ్ అయితే చదివితే తెలుస్తుందని ఫామ్ చదివినా, తీసుకొచ్చిన ఇంట్లో పెట్టినా అయిపోయింది. ఇక నింపలే ఇయ్యలేదు. మళ్ళీ సండే రోజు ఉంటుందని తెలిసి సండే రోజు మార్నింగ్ అక్కడికి వెళ్ళినా. అక్కడికి వెళ్ళేదాకా కూడా నేను ఫామ్ నింపలే, కాకపోతే వేసుకున్నా వద్దా అనేది రెండిట్లో లేదు, నిర్ణయించుకోలేకపోయినా సరే దైవ నిర్ణయం ఏదైనా మంచిది అని అక్కడికి వెళ్ళిన. వెళ్ళిన తర్వాత ఇంకా వేయించుకున్నా. మార్నింగ్ ఇక్కడ నేనైతే మన నిత్య పూజ చేసుకొని అగ్నిహోత్రం చేసి నేను అక్కడికి వెళ్ళిన. ఇంకేది షూట్ చేసుడు వీలు కాలేదు. మొత్తానికి మార్నింగ్ 7కు రమ్మని చెప్పారు. నేను 8 వరకు వెళ్ళిన. 8 వరకు వెళ్తే ఇక 8కు మన ఫామ్ నింపి ఇచ్చిన తర్వాత ఒక హాల్లా కూర్చోబెట్టారు. అక్కడ కూర్చున్న తర్వాత ఇక ఫస్ట్ అయితే మన ఇదివరకు నేను ఎప్పుడు చూడలే సమాశ్రయణం, తెలియదు కూడా అదే ఎట్లా చేస్తారు అనేది. మొత్తానికి మనకు ఒక చేతికు కంకణం కట్టడం, ఫస్ట్ అయితే తిలకధారణ, ఫస్ట్ అయితే మన నామం బొట్టు పెడతారు, తిలకధారణ, తర్వాత కంకణ ధారణ, తర్వాత ఇంకేముండే, తర్వాత ఆచమనం చేయడం, తర్వాత మూలమంత్ర ఉపదేశం, మంత్రోపదేశం, తర్వాత ఈ శంఖుచక్రాలను కూడా వేయడం. ఇవి దీంతో కార్యక్రమం సంపూర్ణమవుతుంది. మళ్ళీ తర్వాత ఇక ఇవి శంఖుచక్రాలు వేసిన తర్వాత తీర్థం పెట్టడం ఉంటుంది. ఫస్ట్ అయితే ఆచమనం చేయిస్తారు, తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ తీర్థం పెట్టడం ఉంటుంది. ఇదంతా అయ్యేవరకు రాత్రి 7 గంటలు దాదాపుగా 6:30 అట్లా అయినట్టున్నది. అయిన తర్వాత ఇక అప్పుడు ఇంటికి రావడం జరిగింది. ఇక ఇదైతే మళ్ళీ జీరస్వామి సాయంత్రం మళ్ళీ మీటింగ్ ఉందంటే వెళ్ళి, ఇక్కడ ఓన్లీ డాక్టర్స్దే ఇది, మళ్ళీ వెళ్ళి వింటున్నాం ఇక్కడ. అయితే సమాశ్రయణం అంటే ఇదివరకు నేను విన్నా కానీ చూడలేదు, నాకు దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ కూడా తెలియకుండే. ఇక సరే ఒకటి మనం అనుకున్న తర్వాత అక్కడికి పోయి తెలుసుకుంటూ అయిపోతుందని తెలుసుకున్నా. మొత్తానికి వేయించుకున్నా వచ్చిన. ఇక మళ్ళీ నైట్లో ఇది స్పెషల్గా డాక్టర్ల కోసమే మీటింగ్ పెడితే సరే, దానిలో కూడా మనం కొంచెం దగ్గర నుండి చూడవచ్చు. జిఆర్ స్వామి అన్నట్టుగా వెళ్ళిన. ఇక తమ్ముడు మరదలు అందరం చిక్కు చిన్ను వీళ్ళందరూ ఉన్నారు. ఇక మొత్తానికి ఒక మంచి కార్యక్రమం అటెండ్ అయినప్పుడు మనకు సమాజ సేవ ఎట్లా చేస్తుండ్రు అనేది కూడా తెలుస్తుంది. వికాస తరంగిణి
జెట్ ద్వారా చేస్తారు వాళ్ళు, జిఆర్ స్వామి వాళ్ళు. అయితే వికాస తరంగిణి గ్రూప్లో కూడా మనకు మెంబర్షిప్ ఉంది కాబట్టి రామానుజ సేవకి వెళ్ళడం జరిగింది. ఒక ఇక మన కరీంనగర్లో ఏవి జిఆర్ స్వామి వచ్చినప్పుడు కార్యక్రమాలు జరిగినా దానిలో మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు, ఇక సేవా కార్యక్రమాలు ఎండ్లో అయినా కూడా అట్లా. అయితే ఏ పని చేసినా కానీ దాంట్లో కొద్దిగా నన్న మనం సమాజ సేవకు దైవ కార్యానికి ఉపయోగించాలంటారు. మనం సంపాదించుకున్న ఏ డబ్బు ఏదైనా ఏ సేవా కార్యక్రమాలని కాదు, ఏ మతము అని కాదు, ఎక్కడైనా కానీ మొత్తానికి కొద్ది మొత్తం మన సంపాదనలో దైవభక్తికి సమాజానికి ఉపయోగపడేటట్టు చేయాలని అన్ని మతాలు చెప్పేది సారం ఇంతే. ఒక్కొక్కసారి మనం అన్ని రకరకాల మతాలకు సంబంధించినవి కూడా వింటాం కాబట్టి ఏ మతం కూడా ఆ ఒక్కరి కోసమే పాటుపడాలని చెప్తలేదు. అందరూ సర్వ మతస్థులు మన లోక సమస్త సుఖినభో అంతనే చెప్తుండ్రు ఏ మతమైనా. కాకపోతే ఇక ఎవరెవరికి ఏది ఇష్టం ఉంటే అది చేస్తూ ఉంటాం కదా. అట్లా మొత్తానికి నాకు సమాశ్రయణం అంటే ఇంట్రెస్ట్ ఉండే. వేరే ఫ్రెండ్స్ కూడా చాలా అంతకుముందు ఎప్పుడో తీసుకున్నారు వాళ్ళందరూ. వాళ్ళందరిని అడిగి మరి ఏ నియమాలు ఉంటాయి ఏవి అని అన్నీ తెలుసుకున్న తర్వాతనే నేను ఈ సమాశ్రయణం చే. ఇక సమాశ్రయణం అంటే ఒక ప్రత్యేకమైన ఒక భక్తి మార్గంలో పయనించడం. మరి ఈరోజు తింటే రేపు మంచి చెడు వెళ్తాం.